ఆర్టీసీ కార్మికులు గత 57 రోజులుగా సమ్మె చేసి 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 నిజంగా వాళ్ళు అలసిపోయారు. ఫస్ట్లో కొన్ని రాజకీయ పార్టీలు, అంటే ఇంక్లూడింగ్ మన జనసేన పార్టీతో సహా అందరం కలిసి వాళ్ళకి ఇప్పుడు మద్దతు ఇచ్చాము, ఇప్పటివరకు కూడా మద్దతు తెలుపుతున్నాము. కానీ ఒక్కొక్క రాజకీయ పార్టీ నెమ్మదిగా తప్పుకుంటూ వెళ్తూ లాస్ట్కి పాపం ఆర్టీసీ కార్మికులే మిగిలిపోయారు. మన జనసేన విషయానికి వచ్చేసరికే మనకి తగినంత బలం తెలంగాణలో అనుకున్నంత స్థాయిలో లేకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికులకి మనం చేయగలిగినంత మద్దతు మనం తెలియజేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా కేసీఆర్ గారికి విన్నపం తెలిపారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తను చేయాల్సిన ప్రయత్నం కూడా తను చేశాడు, పర్సనల్గా కూడా కలిసే ప్రయత్నం కూడా చేశారు. కానీ వాళ్ళెవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి సుముఖంగా లేరు. కానీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూస్తే నిజంగా చాలా దయనీయంగా ఉంది. ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా ఆర్టీసీ కార్మికులు జాయిన్ అవ్వ, అంటే ఎవరైనా సరే విధుల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటారులే, కానీ విధుల్లో జాయిన్ అవుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయించడం, పోలీసులతో కొట్టించడం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఎక్కడో ఏదో అనుమానంగా, అంటే ఇదంతా ప్రీప్లాన్డ్గా ముందే అనుకున్నట్టు, వాళ్ళని బలి చేయడానికి సిద్ధం చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా గతంలో కూడా ఇలాంటి చర్యలు, అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రైవేటీకరణ చేస్తా అంటే అప్పుడు కూడా ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతని చూపించారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన చిత్తుగా ఓడగొట్టారు. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే, నేను హుజూర్నగర్లో ఘన విజయం సాధించా కదా, ఇక నాకు తిరుగుండదిగా, ఇక వీళ్ళెవరూ ఏం చేయలేరని చెప్పి ఫిక్స్ అవుతున్నారు. మిమ్మల్ని హుజూర్నగర్లో గెలిపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్, సో హుజూర్నగర్లో వేరే ఇంకే పార్టీని గెలిపించినా ఉపయోగం ఉండదు. ప్లస్ అక్కడ ఉన్న పార్టీలు కూడా, అంటే మిగతా పార్టీల మీద ప్రజలకి నమ్మకం కోల్పోవడం వల్ల మీరు గెలిచారు తప్పితే ప్రజలకు పూర్తిగా ఏదో మీ మీద ఇప్పుడు ఇంతకుముందు ఉన్నంత అంత నమ్మకం, అంత భరోసా కొంత సడలుతుంది. అది సాధారణం కూడా, దాంట్లో మీ తప్పేం కూడా లేదు. కానీ చేతులారా చేసుకోవడం అంటే ఇదే అంటారు అన్న తెలిసి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం బరాబర్ మీరు ఏదైతే చెప్తున్నారో, 57 సంఘాలు సంథింగ్ ఏ ఉన్నాయని చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళని గవర్నమెంట్లో తీసుకుంటే, పర్మనెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతారని చెప్పి చెప్పారు కదా. అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏ ఎంప్లాయ్ కూడా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా మీకు ఓటేయడానికి సిద్ధంగా లేడు. మీకు ఎవరైతే మీకు రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మి దయచేసి మీరు మోసపోకండి. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను. అనవసరంగా ఆర్టీసీ కార్మికులు ఒక 50,000 మందే కదా అని చెప్పి వాళ్ళని తక్కువ అంచనా వేసి మీరేం చేస్తున్నారంటే పోనీయండి అని చెప్పి వదిలేస్తున్నారు. ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ చేస్తే పల్లెటూరులో బస్సులు ఎవడు తోలుతాడు, అక్కడ లాభాలు ఉండవు, అసలు ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్. ఇన్ని రోజులు అందరూ మాట్లాడి అలసిపోయారు. నిజంగా ప్రైవేటుడు వచ్చి అక్కడ నష్టం లేని చోట నడుపుతాడు ఆ బస్సులు? నడపడు కదా. అక్కడ ఏం కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది? ఏమి కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది? ప్రైవేట్లో పల్లెటూరులో కూడా బస్సులు నడవాలంటే ముందు ఆటోలు ఆపాలా? ఆటోల వల్లే కదా వాళ్ళకి సగం నష్టం వచ్చేది. సో ఆటోలని ఆపలేము మనము. అట్లని చెప్పి ప్రైవేట్ వాళ్ళని కూడా, బస్సులను కూడా ప్రైవేట్ బస్సులు వాళ్ళు తోలరు అక్కడ. ఆటోలు మనం తీయలేం కాబట్టి ప్రైవేట్ బస్సులు రావు అక్కడ. సో రాబోయే రోజుల్లో పల్లెటూరులో ఉండే ప్రజలు, ఎందుకంటే కేసీఆర్ గారికి చాలా బలం ఉన్న ఏరియా ఏంటంటే పట్టణంలో కంటే కూడా చదువుకున్న వ్యక్తిలో కూడా కొంచెం పల్లెటూరులో ఉండే గ్రామాల్లో ఏంటంటే అక్కడ ఆయనకి చాలా పట్టుంది. ఎందుకంటే కొన్ని నిజాలు పాపం వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల కేసీఆర్ గారికి ఏదో చేసేస్తాడని చెప్పి కొంత నమ్మకం ఉంది. పూర్తిగా చేయట్లేదు అనట్లేదు, కానీ కొన్ని పిచ్చి డెసిషన్స్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఆయన చేసిన మంచిని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. మీరు ఏదైతే బలం అనుకుంటున్నారో అదే మీకు రాబోయే రోజుల్లో బలహీన కాబోతుంది. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళు 50,000 మందే కాదు, వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, చాలామంది ఉంటారు. ఒక గవర్నమెంట్ ఒకరిని చూసి మన దేశంలో ఏంటంటే ఉన్న, మన దేశమే కాదు సాధారణంగా ఏ మనుషులు లేచరైనా ఒకరిని కొట్టినామంటే పక్కన ఇంకొకటి ఆ దగ్గరలోకి రాడు. అలాగే మీరు ఒక్కరిని ఇట్లా ఈ రకంగా ఏడిపించి ఒక సంస్థని పూర్తిగా ఎత్తేసారంటే మిగతా సంస్థల వాళ్ళలో కూడా భయం వస్తుంది. వాళ్ళు ప్రస్తుతానికి వ్యతిరేక చూపించకపోయినా సరే ఎలక్షన్ టైంలో, నెక్స్ట్ ఎలక్షన్ టైంలో బరాబరుగా మీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలందరూ ఓటేస్తారు.
ఖచ్చితంగా ఈ ఆర్టీసీ అనేది మీరు చేసిన జీవితంలో ఏదైనా ఒక పెద్ద తప్పు చేసింటే అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఈ ఆర్టీసీ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ బస్సులు వస్తాయి, సిటీలో 4-5 బస్సులు తిరగానే అబ్బా కేసీఆర్ గారు బాగా చేశారు అది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఒకసారి సిటీని పక్కన పెట్టి ఒకసారి పల్లెటూరులోకి బయటికి వెళ్ళి చూడండి, అక్కడ అర్థమవుతుంది పరిస్థితి. ప్రైవేట్ వాడు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంత ర్యాష్గా ఎన్ని యాక్సిడెంట్ అయ్యాయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత. అదే గవర్నమెంట్ డ్రైవర్ అంటే పర్ఫెక్ట్గా ఒక నమ్మకం ఉంటుంది. నేనైతే ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఇప్పుడు 10 రకాలుగా ఆలోచిస్తా, ఎందుకంటే ఇంతకుముందు అంటే నమ్మకమైన డ్రైవర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ట్రైన్డ్ కాదు, వాళ్ళని మీరేదో టెంపరీ తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రైవేట్ డ్రైవర్లు అంటే అది వేరే విషయం, మళ్ళీ వాళ్ళని ఇప్పుడు వాళ్ళు కూడా సెట్ అవుతారు, కొంత టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఇంత క్వాలిటీ స్టాఫ్ ఉంచుకొని వాళ్ళందరినీ కాదని ఇంత క్వాలిటీ స్టాఫ్ 50,000 మంది అందరూ డ్రైవర్లు కాకపోయినా కొంతమంది అంత క్వాలిటీ డ్రైవర్లు ఉంచుకొని వాళ్ళని మనం కాదనుకొని ఎందుకని ఇప్పుడు ఇంత ఇమీడియట్గా ప్రైవేటీకరణ చేయాలి? ఇందులో ఏదో మతలబు అయితే కనబడుతుంది కదా. అంతమంది ఉసురు కొట్టుకొని మీరు ఎలా సంతోషంగా ఉంటారు? నిజంగా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎలక్షన్స్లో మీకు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఓటేయడు. ప్రభుత్వ అనుసంధానంలో అనుబంధంలో నడిచే సంస్థలు ఏవి కూడా మీకు రాబోయే రోజుల్లో ఆ ఎంప్లాయీస్ ఓటేయరు. ఎందుకంటే భయం పట్టుకుంటుంది లోపల మమ్మల్ని కూడా ఎక్కడ ప్రైవేటీకరణ చేస్తాడని. అందుకని ఈరోజు నిజంగా చాలా బాధేస్తుంది. మనం ఆర్టీసీ కార్మికుల కోసం ఇక పోరాడాం పోరాడాం, అందరం పోరాడాం, అలసిపోయారు పోరాడి పోరాడి. పాపం జనసేన తరపున కూడా చాలా ప్రయత్నం చేశాం, మన శక్తికి మించి ప్రయత్నం చేశాం తెలంగాణలో. కానీ కాంగ్రెస్ వల్ల కావట్లేదు, జనసేన వల్ల కావట్లేదు, ఉన్న పరిస్థితి వాస్తవం మాట్లాడంటే ఎవరి వల్ల కూడా కావట్లేదు. కేసీఆర్ గారిని ఒప్పించడం, సో ఆయనంతటా ఆయన ఇకనైనా, ఎందుకంటే అధికారం ఉంటే ఏదైనా చేసి మహామహా నేతలే కూలిపోయారు. అలాంటిది మీరంతా ఏదో ఒక రోజున మీకు కూడా పతనం ఉంటుంది, అన్ని రోజులు ఒకలాగే ఉండవు, మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్ కాదు. అందుకని ఈరోజు నిజంగా కేసీఆర్ గారికి ఇదేమి ఆయన మీద కోపంతోనో లేదంటే ద్వేషంతోనో కాదు, ఒక చిన్న విన్నపం అంతే. ఆర్టీసీ కార్మికులు దృష్టిలో పెట్టుకొని దయచేసి వాళ్ళని తిరిగి వాళ్ళ పనుల్లో తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని డిమాండ్లు సడలించుకున్నారు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతాం అంటున్నారు, దయచేసి వాళ్ళని జాయిన్ చేసుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.